ఏం చేస్తున్నారుగరా? ఎందుకు పూజ దేవుడి ఫోటోలు వద్దనుకుంటే నాకు ఇవ్వచ్చుగా? బుద్ధున్నా మీకు ఇలాగా చేసేది? అమ్మా, వాళ్ళకు బుద్ధి లేకేం కాదు, తెలివిగా మనల్ని వెళ్ళమంటున్నారు. అది మనం అర్థం చేసుకోవాలి. అక్కర్లేని అతిథులు ఇహ ఇక్కడ ఉండకూడదు. అమ్మా, ఒకటి మనం వాళ్ళని ఎదిరించి పోరాడాలి, లేదా ఊరు వదిలిపోవాలి. కానీ మన ఈ ఊళ్ళోనే వేరే ఇంట్లో ఉంటే తాతయ్యక అవమానం. ఉన్నట్టుండి వెళ్ళాలంటే ఎక్కడికెళ్తాం? మనం ఏం చేయగలమమ్మా? అమ్మా, నా దగ్గర చదువు ఉంది, తన దగ్గర సంగీతం ఉంది, ఇంకా దిగులెందుకు? మనం హైదరాబాద్ వెళ్దాం. మన హైదరాబాద్? టోటలీ వీ నీడ్ 3000 స్క్వేర్ ఫీట్. ఈ మొత్తం అంతా గ్లాస్ కవరింగ్ వేసి క్లోజ్ చేద్దాం. వన్ రెస్టారెంట్, వన్ కాఫీ షాప్. ఎగ్జాక్ట్లీ, గాట్ ఇట్. దాన్ని డెమోలిష్ చేద్దాం. ఏంటి, ఎందుకు ఏడుస్తున్నావు? మీ అమ్మాయి చేత తప్పుడు లెక్కలు రాయించి ఆస్తంతా కాజేయాలని చూసుగా. ఏమైంది, మీ అమ్మాయి దురదృష్టం ఇప్పుడు నా ఇంట్లోంచి గింటేస్తుందా? నీ ఇష్టం వచ్చినట్టల్లా మాట్లాడకు. నేనేమి అబద్ధపు లెక్కలు రాయలేదు, అది నమ్మటానికి నువ్వేం చిన్నపిల్లవు కాదు. ఇంట్లోకి వచ్చి మనసుల్ని విరిచి ఇప్పుడు ఏంటనే ముక్కలు చేయబోతున్నారు? తాతయ్య ఆత్మ మిమ్మల్ని క్షమించదు. మీరు ఊరుకోమ్మా, నువ్వు ఊరుకోమ్మా. మన ఇంటికే వచ్చి మనల్ని ఏడిపించే వాళ్ళని అప్పుడప్పుడు మొహం పగలు కొడుతుండాలి. ఏమన్నావు? మానిల్ల, ఇది ఎప్పుడు శ్యామిల్లు, ఇప్పుడు నా ఇల్లు, ఇప్పుడు మీరందరూ అనాథలు. ఎవరు అనాథలు? మన ఇంటికి వచ్చే మనల్ని అనాథలు అంటుంది. మనకింత ద్రోహం చేసిన వాళ్ళ భగవంతుడు క్షమించడు. భగవంతుడు, ఈ బిడ్డలు తీసుకుని నేను ఎక్కడికి వెళ్ళయ్యా, నాకేం తెలుసని. అమ్మా, నేను వస్తానమ్మా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.